మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్దలందరికీ మా ఆడపడుచులకి యువతలకి వేరే మహిళలకి జన సైనికులకి క్రియాశీలక సభ్యులకి జనసేన పార్టీ తరఫున నా తరఫు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆర్కే గారికి బండ్రిడ్డి రాముగారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఇందాక మనోహర్ గారు మాట్లాడుతూ నేను అవనగడ్డలో జరిగిన సభకి మూడు కిలోమీటర్లు ముందే మన మద్దతుదారుల్ని జన సైనికుల్ని చాలామంది వీర మహిళల్ని ఆపేశారని చెప్తా ఉంటే నాకు ఒకటే గుర్తొచ్చింది రాహువు పట్టిన పొట్టకు సెకండ్ అఖండమైన లోక భాంత మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదల నీయుకుంటే తరాగమన తల కింద అయిపోతుంది కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలము విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుంది ధనుజలోకమేకంగా దారి కడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుంది నూట యాభై మంది క్రియాశీలక సభ్యులతో ప్రారంభమైన జనసేన ఈ రోజున ఆరు లక్షల అరవై ఆరు వేల పైచెలు క్రియాశీలక సభ్యులు ఈ ఎదుగుదలను ఆపగలిగారు మనం ఎతగాలి అని అనుకున్నప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు మూడు కిలోమీటర్లు ముందే ఆపారంటే మన శక్తి మన సమర్థత మన ఎదుగుదల తెలియజేస్తుంది తప్పది మన ఓటమి కాదు ముఖ్యంగా బందర్ బందర్ నేను వచ్చినప్పుడు వచ్చింది చాలా తక్కువ కానీ నన్ను చాలా ప్రభావితం చేసిన నేల ఒకటి పెంగిళ్ళ వెంకయ్య గారు ఇంకొకరిన సినిమా మూలపురుషుడు తెలుగు చిత్ర సినిమాకి మూలపురుషుడు రఘుపతి వెంకయ్యనాయుడు గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎట్లాగే పని భారతదేశం అంతా చెప్పుకుంటుందో తెలుగు చిత్రానికి మొట్టమొదటి పితామహుడు పె మన రఘుపతి వెంకయ్యనాయుడు గారు మీరు కాకుండా నాకు ఒక తాత్వికుడిగా నా జీవితాన్ని ఆలోచన విధానాన్ని మార్చిన వాడు ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి గారు అని ఆయన వీళ్ళ ముగ్గురు కూడా బంధ బంధనకు చెందినవాడు ముగ్గురు యూజీ కృష్ణమూర్తి ఆయన ఎంత మహాన్ మహాన్భావుడు మీకు తెలీదు ఆయన భగవంతుడి సాక్ష సాక్షాత్కారం పొంది కూడా ఆయన ఏ రోజు కూడా చాలా సామాన్యులాగే బతికిన వ్యక్తి ఆయన మీద ఆయనే ఇదంతా లేదు కనీసం మఠాలు ఇవన్నీ పెట్టలేదు ఆయన కానీ అందరూ ప్రపంచం ఆయన చుట్టూ తిరిగింది ఆయన అందరూ ప్రేమగా యూజీ అని పిలుచుకుంటారు అలాంటి యూజీ పుట్టిన నేల ఇది నాకు ఉంటే నాకు ఈ నేలకేదో చాలా గొప్ప శక్తి ఉంది ఇక్కడ ఈ నేలకి చాలా శక్తి ఉంది ఈ నేలకి అందుకనే ఇది మొత్తం అన్ని రాష్ట్రాల కింద మన పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా ఇక్కడి నుంచే తెలంగాణకి కూడా చేరువుగా ఉండే పోర్ట్ ఇది మొత్తం అరబ్ దేశాల నుంచి కానీ పోర్చుగీస్ కానీ డచ్ కానీ బ్రిటిష్ వాళ్ళు ఎవరు వచ్చినా దానికి బందరే పోర్ట్ అయింది అసలు బందర్ పేరు కూడా నేను ఏదో మాట్లాడుకుంటా అంటే అది అరబిక్ నేమ్ అని చెప్తాను బండ్ అంటేది చెప్తాను బండ్ ప్లస్ కడలు అంటే ఇవన్నీ అంటే మనకి ఎందుకు చెప్తున్నానండి ఇది చాలా కీలకమైన నేల ఇది అవనిగడ్డ పెడన మచిలీపట్నం కైక్లూరు ఈ నాలుగు ఒకదానికి చేరువుగా ఉంటాయి నిజంగా అమరావతి ఒక సైడ్ ఉంటే ఈ నాలుగు ప్రాంతాలను కలిపితే దీనికి తిరుగులేని నేల అయిపోతుంది కాకపోతే దీన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే అభివృద్ధి చెయ్యాలి అంటే కులాలకి మతాలకి అతీతంగా ఆలోచించాలి నా స్వార్థం ఉండకూడదు నాయకుడు అనేవాడికి ఈ రోజుకి మనం గాంధీ గారి గురించి చెప్తున్నాం పింగళ వెంకయ్య గారి గురించి చెప్తున్నామంటే వారి నిస్వార్థంతో కూడిన వారి సేవా తత్పరత పింగళ వెంకయ్య గారు ఆకలితో చనిపోయారనేది నాకు సిరాజుద్దీన్ గారు అని చెప్పి ఆయన బందర్ గురించి పుస్తకం రాశారు సిరాజుద్దీన్ గారు అనుకుంటారు ఆయన నాకు వచ్చి ఇచ్చారు ఈ పుస్తకం మనకి జనసేన పార్టీ పెట్టి రెండు వేల పదిహేను తర్వాత ఇక్కడ మన విజయవాడ కృష్ణా జిల్లా విజయవాడ ఆఫీస్లో కూర్చుంటే నాకు వచ్చి ఇచ్చారు ఆ పుస్తకం నాకు అప్పుడు నాకు కడుపు తరుక్కిపోయింది జాతీయ జెండా రూపకల్పన చేసిన వ్యక్తి ఆకలితో చనిపోయాడంటే అది మన దౌర్భాగ్యం అంటే ఎవరెవరినో విగ్రహాలు పెట్టుకుంటున్నాం కానీ ఒక నులివెత్తు జ విగ్రహం మన పెంగి వెంకయ్య గారికి అనేది నాకు నిజంగా అంటే దేశం కోసం సైనికుడు అతను తక్కువ కూడా కాదు సైనికుడు అలాంటి సైనికుడు వచ్చి జాతీయ జెండా రూపకల్పన చేసి దిక్కు లేకుండా ఆకులతో చచ్చిపోయాడంటే నిజంగా నాకు చాలా చాలా గిల్ట్ వచ్చింది నాకు నేను అందుకనే నీ దేశం అంటే నీ స్వేచ్ఛ కోసం నేను సభలో చెప్పడానికి కూడా నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో అది నీ క్షేత్రంలో ధైర్యం చల్లలేకపోతే అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే ఇంకా నువ్వు బానిసగానే ఉండిపోవడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారేవా పవిత్ర రక్తానికి అని ఇది చదువుతున్నప్పుడల్లా నాకు ఈ కవిత చదువుతున్నప్పుడల్లా నాకు పింగళి వెంకయ్య గారు ఆకలి కేకలు నాకు వినిపిస్తూ ఉంటాయి మరి వాళ్ళు ఏం చేయగలం వాళ్ళు కాపాడుకోలేకపోయి రోజున కనీసం ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలనే మన నా తప్పన నా ప్రయత్నం దీంట్లో మనందరం కులాల ఐక్యత ఐక్యతను మొత్తుకుంటూ ఉంటాను నేను ఒక్క కులం వల్ల అధికారం రాదు అందరు చెప్తారు నేను నేను చాలా ఓపెన్గా కులాల గురించి ఎందుకు మాట్లాడగలను మతాల గురించి ఎందుకు మాట్లాడగలను అంటే నేను ఒక సోషల్ డాక్టర్ లాగే చూస్తాను సమస్యని నా ఎత్తు పొడవు నా వెయిట్ ఎట్లాంటిదో నా రంగు ఎలాంటిదో కులాలను కూడా మనం తప్పించుకోలేము భాషల్ని తప్పించుకోలేము మాతృభాషల నుంచి దీన్ని చాలా ఆబ్జెక్టివ్గా చూడాలి దీన్ని నా మతం కానీ నా కులం కానీ మనం తప్పించుకొని ఇవ్వబడ్డాయి ఎంత కుత్సితంగా మనం తయారయ్యి అనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది సో నేను దీని దృష్టిలో పెట్టుకుని జనసేన ఎప్పుడు కూడా చాలా విశాల దృక్పథంతో ఆలోచించే పార్టీ ఇది కా అది కేవలం ఇది తెలంగాణలో ఆవిర్భావం మనకి ఆవిర్ అక్కడ పుట్టిన పార్టీ ఇది కాదు ఇది రీజనల్ పార్టీ అని చెప్పలేను చాలా విశ్వదృష్టి ఉంది పార్టీకి దేశాన్ని సమ దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని వచ్చిన పార్టీ ఇది అది ప్రాంతీయ పార్టీ కాదు ఇది దేశ దృ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అవతరించిన ఒక రీజనల్ పార్టీ అవ్వచ్చు ఒక రోజున నేను నా గాఢ నమ్మకం విశ్వాసం కూడా జనసేన భావజాలమే దేశమంతా వ్యాప్తి చెందుతుంది ఇది నేను మీకు చాలా ధైర్యంగా చెప్తున్నాను అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి నాకు ఎన్నికలు వచ్చినప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి కూడా నేను ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాను సార్ బందర్లో ఈ కులం ఎక్కువ ఉంటుంది ఇక్కడ గౌడు కులస్తులు ఉంటారు ముస్లింలు ఇంత శాతం ఉంటారు కాపులు ఇంత శాతం ఉంటారు కమ్మవారు ఇంత శాతం ఉంటారు ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం ఇలా ఉంటుంది మత్స్యకారు ఇలా ప్రతి ఒక్కరు సమాజాన్ని విడగొడతా ఉంటే అది సహజమే నేను కాదంటలేదు కానీ ఈ రెండు కులాలను మనం లాక్కుంటే ఈ రెండు కులాలను ఇలా పెట్టుకుంటే మనకి మనం గెలవగలవని ఇలా చెప్పి చెప్పుకుంటూ వచ్చి నాకు అనిపించింది ఎప్పటికీ అభివృద్ధి అయితే రాదు మనకి ఎందుకు రాదంటే ఇప్పటికీ ముగ్గురు ముఖ్యమంత్రుల కాలంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కరెంటు ముఖ్యమంత్రి దాకా మూడు సార్లు బందర్పోటు శంకుస్థాపన జరిగింది నాలుగు వేలు కాదు పదివేలు కోట్లు కాదు ఇంకో పాతిక వేలు కోట్లని చెప్పడం అది ఎప్పటికీ జరగదు ఎందుకు జరగదంటే మీరు వీటిని దాటిని రాజకీయం చేస్తేనే కులాలని మతాలని దాటిన రాజకీయం చేస్తేనే అభివృద్ధి అవుతుంది ఈరోజుకి దుబాయ్ లాంటి చోట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి చోట టూ థర్డ్స్ భారతీయులే ఉంటారు అక్కడ ఒక ఇస్లామిక్ నేషన్కి కూడా మూల ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక భారతీయుల శ్రమశక్తి భారతీయుల రక్తం ధార పోస్తేనే దుబాయ్ కూడా అంత పారిశ్రామికంగా అభివృద్ధి ఉంది అంటే అన్ని కలవాలి అంటే గ్లోబల్ విలేజ్ గ్లోబల్ విలేజ్ అంటాం కదా అందరం కలిస్తేనే ముందుకెళ్ళగలం అలాగే నేను మాట్లాడుతున్నప్పుడు కులం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను నిర్మోహమాటంగా చెప్పగలను నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేను పుట్టాను దాంట్లో నేను కానీ నేను దాన్ని కాదనట్లేదు నేను నేను కాదంటా కానీ ప్రాక్టికల్గా నేను చెప్పాలి అంటే ఒక కాపు ఓట్ బ్యాంక్ తీసుకుంటే ఎక్కడ ఎదుగుతాం నిజంగా దేశ సమగ్రత గురించి ఆలోచించేవాడు కులం దగ్గర ఆగిపోతే కుల నాయకుడు అవుతాడు తప్ప దేశాన్ని కాంక్షించే దేశభక్తులు అవ్వలేడు నేను మొన్న మన బందర్లో కూడా చెప్పింది మన మచిలీపట్నం మీటింగ్లో కూడా చెప్పింది ఇదే పుట్టడానికి కాపు కులంలో పుట్టిన ఇస్లాం గురించి గౌరవం ఉన్న వ్యక్తి క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్న వ్యక్తి అన్ని కులాలను సమదృష్టితో చూడగలిగే వ్యక్తి కాపు కులంలో పుడితే అది మీరు ఆనందించాలి కానీ నువ్వు కోసమే పని చేయాలని కొద్దిమంది గళాలకి నేను ఏం సమాధానం చెప్పగలను నాకు నిజంగా బాధేస్తుంది మీరు ఎందుకు నేను ఇంత విశాల దృక్పథంతో ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు నన్ను కేవలం ఒక కులానికి అంటగట్టి నన్ను కుల నాయకుని ఎందుకు చేస్తారని నాకు బాధ కలుగుతుంది ఎందుకంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి అంటే నేను ఎందుకు చాలా కులాల ఐక్యత కులాల ఐక్యతను ఎందుకు మాట్లాడతాను రెండోది మత ప్రస్తావన లేని రా మన రాజ్యాన్ని చూడాలని ఎందుకు అనుకుంటున్నానంటే వీటి గురించి మాట్లాడాలి ఇవి జరగకూడదు అనుకున్నప్పుడు నిర్మోహం వీటిని చాలా ఆబ్జెక్టివ్గా పరిశీలన పరిశీలించాలి వీటిని వీటి నుంచి పారిపోను నేను ఎందుకంటే మనం పారిపోయే కొద్దీ అదేదో మనలో ఒక లోపల స్వార్థం ఉన్నట్టుగా లేదంటే కనిపించింది లోపల దాక్కున్నది ఏదో ఒక భావన అందుకే నాకు ఇబ్బంది లేకుండా మాట్లాడగలను నా వ్యక్తిగత జీవితంలో కూడా ఎక్కడా సహజంగా జరిగితే స్నేహాలు జరిగినాయి తప్ప నేను కులాలను వెతుక్కొని స్నేహం చేయలేదు నువ్వు నేను నిజంగా కులాలను వెతుక్కునే స్నేహ స్నేహ స్నేహాలు చేయలేము అట్లా గుణం బట్టి సమర్థతను బట్టి ప్రతిభని బట్టి ఈరోజున మీరు చూడండి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా డెబ్బై శాతంలో ఒక అయిన వర్గీయులైన ఉండాలి లేదా మా సామాజిక వర్గం ఉండాలి చెప్పి ఈరోజున వైసీపీ కీలకమైన పదవులన్నీ ఒక కులంతో నింపేస్తే వ్యవస్థలు బతుకుతాయా సోషల్ ట్రస్ట్ అనేది ఉంటుందా మా కులండి లేకపోతే మాకు న్యాయం జరగదని చెప్పి ఒకటి చేసిన తప్పుకి అన్ని కులాలు కూడా మిగతా కులాన్ని నమ్మటం మానేశాను అభివృద్ధి జరగాలి అంటే కులాన్ని దాటి ఆలోచించకపోతే ముందుకు అడుగేయాల ఆ రోజు కాపులను కూడా నేను అడిగింది రాజమండ్రిలో కొన్ని ఒక మూడు సంవత్సరాల క్రితం కాపుల్ని రాజకీయాల్లో పెద్దన్న పాత్ర వహించమని చెప్పాను దానికి కారణం ఏంటంటే మీరు అత్యధిక శాతం ఉన్నారు ఇక్కడ కాపు కాపు సామాజిక వర్గం రాష్ట్రంలో పెద్ద మనసుతో కనుక మీరు దూరదృష్టితో చూడగలిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా బలమైన వేసిన వాళ్ళు అవుతారు అన్ని కులాలని తీసుకోగలిగితే నేను చాలా విశాల దృష్టితో ఆలోచించేవాడిని అందుకని అలాగే ఎందుకు ద్వేషం ఉండాలి ఇంకో కులం మీద ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అని మనం ఎట్లా అనుకుంటాం ఒక చేతి వేళ్ళే సమానంగా ఉండవు అలా అని చెప్పి రెండు కలిసి ఉండటం లేదు కదా కలిసే ఉంటున్నాయి కదా అన్నీ అలాగే సమాజం కూడా అంతే కదా ఎక్కడ పారిపోతాం మనందరం నా స్నేహితులు అందరూ అన్ని కులాలకు సంబంధించిన ఉన్నారు చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకున్నప్పుడు నా దగ్గర నాకు తెలియదు కులాలు కూడా తెలియదు ఇమాన్యుల్ కులం ఏంటో నాకు తెలియదు ధనరాజ్ కులం ఏంటో నాకు తెలియదు తర్వాత నాకు పెద్దగా నాకు అర్థమైంది ఓహో వీళ్ళు ఈ మధ్యన అర్థం అవుతుంది వీళ్ళందరూ మనకి నా స్నేహితులందరూ ఎస్సీలు లేదా ఇంకొక కూర్చొని బట్టుకుని ఇంకో స్నేహితుడు వాసు అనే ఆ వ్యక్తి నాకు గౌడు వస్తాడు ఈ మధ్యన అర్థం అవుతుంది ఒకసారి వెనక్కి చూసుకుంటే చిన్నప్పుడు పెరిగినప్పుడు ఎప్పుడు ఆలోచన లేదు ఇప్పుడు ఎందుకు ఉండాలని నేను నాకు కోరుకుంటున్నాను సామాజిక వెనకబాటుతనం దాన్ని ఎలా రూపు మన మనకి రాజ్య మనకి రాజ్యాంగం ఇచ్చిన విధానాల ద్వారా ఎలా దాన్ని వెనక సామాజిక వెనకబాటుతనాన్ని ఎలా మనం తగ్గించగలం దీని మీద దృష్టిలో ఉంటుంది కానీ నేను వ్యక్తిగతంగా ఏ రోజు కూడా కులానికి గౌరవిస్తాను తప్ప కులం ఒక్కటే ఉండాలని నా కులం ఒక్కటే ఉండాలని కోరుకునే వ్యక్తిని కాదు ఫస్ట్ ఈ భావన ప్రజలు అందరికీ తీసుకెళ్ళండి జనసేన అనేది ఒక కులానికి సంబంధించింది కాదు అందరికీ సమస్త భారతానికి సంబంధించిందని మీరు మనస్ఫూర్తిగా మీరు తెలియజేయండి నేను ముఖ్యంగా కులాలకు సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ కానీ ఎందుకు కులాలు చేయవంటానికి బహుజన్ సమాజ్ పార్టీ ఉంది అంటే రెండు అంశాలని బహుజన సమాజ్ పార్టీ నుంచి నేర్చుకోవాలి ఒకటి నాలుగు ఎలక్షన్లు కష్టపడ్డారు అంటే ఇరవై సంవత్సరాలు కష్టపడితే ఫైనల్గా మాయావతి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇరవై సంవత్సరాలు పట్టింది ఐదు ఎలక్షన్లు ఉప ఎన్నికలతో సహా ఐదు ఆరు ఎలక్షన్లు పదిహేను ఇరవై సంవత్సరాలు కొట్లాడితే కానీ పార్టీని స్థాపించలేకపోయారు లేడికి లేచిందే పరుగనట్టుగా పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి అయిపోవాలని అంత అవివేకం అంత పిచ్చి ఆలోచన కానీ నాకు లేదు పంతొమ్మిది వందల ఎనభైలో ఎన్టీ రామారావు గారు ఒక్కరికి ఆ రోజున పరిస్థితి జరిగింది ఆ పరిస్థితులు ఇంకెవరికి జరగవు ఆ పరిస్థితులు వేరు చాలా విభిన్నమైన పరిస్థితులు నేను ఎందుకు పెట్టాల్సి వచ్చింది పార్టీ అంటే ప్రజలకి సంబంధం లేని పాలనా వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకున్న నిర్ణయాలకి ఆంధ్రులందరూ బాధపడితే ఇందులో ప్రజలకు ఎక్కడ సంబంధం లేదు కానీ చెడ్డ పేరు ఆంధ్రులకి వచ్చింది ఆంధ్రులు నాయక నాయకులు చేసిన తప్పులకి ఆంధ్రుల జాతి జాతి అన్ని కులాలు దెబ్బతింటే రాష్ట్రం ఈ రోజున రాజధాని లేదు కంచి లేని చైన్ లాగా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అయిపోయింది రోజున రాజధాని అంటే ఎక్కడ చెప్పుకుంటాం మూడు చోట్లని చెప్పుకుంటాం అంటే ఎన్ని కొన్ని విధానాలు ఎందుకు మాట్లాడాలంటే మీరు చాలా స్పష్టత ఉండాలి ఇందులో నేను ఒక మాట మాట్లాడినప్పుడు చాలా చాలా లోతుగా అధ్యయనం చేసి మాట్లాడతాను గొడవ పెట్టుకుంటే కూడా నేను లక్షలాది మంది ఉన్నారని నేను గొడవ పెట్టుకోను నేను ఒక్కడనే నిలబడతానా లేదనే దమ్ముందా లేదనే దృష్టిలో పెట్టుకొని గొడవ పెట్టుకున్నా దృష్టి పెట్టుకొని గొడవ పెట్టుకుంటాను అలాగే ఒక పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానంలో నేను చాలా వ్యూహరచన చేయాల్సి వస్తుంది ఆ వ్యూహ రచనలో భాగంగా నేను ఎప్పుడు కూడా కుచితమైన ఆలోచనలు నాకు లేవు సమగ్ర దృష్టి ఉంటుంది హోలిస్టిక్గా చూడగలను దీంట్లో ఎక్కువ మంది ప్రజలు లబ్ధి పొందుతారా లేదా కులాల ఘర్షణలు తగ్గుతాయా లేదా లేదా మతాల మధ్య సామరస్యం ఉంటుందా లేదా అన్ని వర్గాల ప్రజలకి బెనిఫిట్ ఉంటుందా లేదని ఆలోచించే నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడా నాకు ఒకటే అనిపిస్తుంది దీన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలంటే అందరూ కూడా అందరూ కూడా ఏదైతే గెలుస్తుందో దాని మీద వెళ్ళిపోతారు కానీ ఏదైతే సరైందో దాని వెనక్కి నేను నేనేంటంటే ఇది రాష్ట్రానికి సరైన నిర్ణయం తీసుకుంటాను నేను ఎప్పుడు నేను క్యాపిటల్ గురించి కూడా మాట్లాడినప్పుడు పాలసీ పరంగా విభేదించాను తెలుగుదేశంతో రెండు అంశాల్లో చాలా బలంగా విభేదించాను ముప్పై వేల ఎకరాలు అవసరం లేదు రాజధాని ఎందుకంటే ఆ భయం ఏంటంటే ఒక నాలుడు ఉంది కదా రాత్రికి రాత్రి రోమ్ సామ్రాజ్యాన్ని నిర్మించలేదు నేను బేసిక్ దాని నుంచే తీసుకున్నాం రాత్రికి రాత్రి మనకి హైదరాబాద్ లాంటి రాజధాని నిర్మించడం అంచెలంచెలుగా ఎదగాలి ఇది నా ఆలోచన విధానం కానీ ముప్పై ఎకరాలు తీసుకుంటే దాంట్లో మొదటి మొట్టమొదటిసారి దాంతో విభేదించాల్సి వచ్చింది అలాగే ఇన్ని మాటలు పడ్డాం రాజకీయ నాయకులు మాట్లాడేసారి ఈ రోజున ఆంధ్రోళ్ళు అని చెప్పి మనం ఇప్పుడు దాకా మనం తన్ని తగలేస్తే హైదరాబాద్ నుంచి రాజధాని లేకుండా అయిపోతుంది ఈ రోజుకి మనలో మనం కొట్టుకుంటా ఉన్నాం హైదరాబాద్ బాగానే ఉంది అభివృద్ధి బాగానే ఉంది ఉద్యోగులుగా అక్కడ నివాసంలో ఉండి అక్కడి నుంచి వచ్చేయాల్సి వచ్చింది ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే మనం ఇక్కడ కూర్చొని ఇంకా మనం రాజధాని తేల్చుకోలేకపోతున్నాం దేనికి అంటే మనలో మనకి కులాల గొడవ మనకి చాలా సింపుల్గా చెప్పాలి ఎవరు ఆటలాడతారు నేను అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఎక్కడో చోట ఈ కుల ఘర్షణలు ఆగాలి మీరు అడగచ్చు ఆ రోజు మరి వైసీపీకి ఎందుకు మద్దతు ఇచ్చి ఉండొచ్చు కదా అంటే అది నాకు నిజంగా వైసీపీ మీద ఏ రోజు కూడా నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు నాకు ఎందుకంటే నేను జగన్ అనే వ్యక్తిని నేను హైదరాబాద్లో పెరుగుతున్నప్పటి నుంచి నేను చూసిన వాడిని అతను అతనికి నేను ఎవరో తెలియకపోవచ్చు కానీ అతన్ని చిన్నప్పటి నుంచి నేను టీన్స్లో నుంచి నేను చూసిన వాడిని నైన్టీన్ ట్వంటీ అప్పుడు నుంచి అతను చూస్తున్నవాడిని నేను అతని ఫ్రెండ్ సర్కిల్ అందరూ వీళ్ళు వీళ్ళు దూకుడు స్వభావం దా దాడి చేయగలిగే మనుషులు వీళ్ళందరూ ఒక ఎస్ఐని చాలా ప పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసులో ఒక మన క కడపలో ఆ ఎస్ఐని లాకర్లో వేసి పెట్టిన మన జైలు సెల్ వేసి పెట్టిన వ్యక్తి వీళ్ళు దాడి చేసిన వ్యక్తి సో ఇవన్నీ చూశాను నేను అలాగే తెలంగాణ రావడానికి కూడా విసిగిపోవడానికి కూడా వీళ్ళు అడ్డగోలుగా భూదందాలు ఇవన్నీ చూసి నేను ఈ వ్యక్తి రాష్ట్రానికి సరైన వాడు అనేది నేను అందువల్ల నా మద్దతు అతను నేను మిగతా పార్టీలకు మద్దతు ఇచ్చాను నా విసిగేముందంటే మీరు ప్రైవేట్ సైన్యంతో వచ్చి డబ్బు ధనబలంతో వచ్చి మీరు మిగతా వాళ్ళందరినీ మీరు దౌర్జన్యం చేస్తాను ప్రజాస్వామ్య విధానంలో కాకుండా ఫ్యూడలిస్టిక్ విధానంతో మీరు అందరినీ అణగ మొట్టమొదట గళం నాదే లేస్తుంది మనకి ఆంధ్రదేశంలో విసుగునా నేను ఎందుకు భయపడాలి నా దేశంలో నేను ఎందుకు భయపడాలి ఎక్కడికి పారిపోవాలి ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకున్న ఆవేద అంటే డబ్బు ఉన్నాడే బాగుండాలి అధికారం ఉన్నాడే వాడికి ఎందుకు నేను గౌరవిస్తాను ఒది మనిషిని సో నాకు సగటు మనిషి బతకాలి అనేది నా కోరిక చిన్నప్పటి నుంచి బతకనివ్వండి సో నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నాలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఈ కొట్లాది మంది నాలాంటి వాళ్ళ వాళ్ళ కోసం అండగా ఉండటానికి నేను ప్రయత్నం చేశాను ఇందాక బిఎస్పిది ఎందుకు చెప్పానంటే మీకు కేవలం సామాజిక వెనుకబాటు తలడం వల్ల దళితులు బహుజనులు అధికారంలోకి రావాలి మిగతా వాళ్ళకి ఇప్పుడు దాకా మనకి బ్రాహ్మణ యాంటీ బ్రాహ్మిన్ కాస్ట్ అది యాంటీ బ్రాహ్మిన్ పార్టీ అది అంటే బ్రాహ్మణులు కనిపిస్తే ద్వేషించమని చెప్పిన పార్టీ అది ఈ పరిస్థితుల్లో కాలం ఎంత గొప్పది అంటే మీరు సమగ్రంగా ఆలోచించకపోతే ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత కాలం తిరిగిన తర్వాత ఏ బ్రాహ్మణ్నైతే ద్వేషించారో ఏ యూపీ అయితే ద్వేషించారో వాళ్ళతో పోరాటం పెట్టుకున్నారు తిరిగి వాళ్ళతోనే జత కలిశారు బిఎస్పి అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయింది మాయావతి గారు ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం పాలిటిక్స్ని చాలా లోతుగా చూడకపోతే గుడ్డిగా మీరు టెన్ ఇయర్స్కి పదిహేను సంవత్సరాలకి చూడకండి చాలా లోతైన దృష్టి ఉండాలి అలాగే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ ఇది మాకు వేరే వాటితో సంబంధం లేదు మా నేర్లే అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దశాబ్దం కూడా కాలేదు అది భారతదేశ భారత రాష్ట్ర సమితి అయిపోయింది మేము కేవలం తెలంగాణ కాదు భారతదేశం అంటే ఇన్ని మారుతా ఉంటాయి నేనేమంటానంటే ముందుగానే కులం గురించి లేదంటే ఒక ప్రాంతాన్ని గురించి కాకుండా సమగ్ర దృష్టితో పెడదామని చెప్పి కులాల ఐక్యత అనేది అందుకు నేను పెట్టాను అది మన ఆలోచన విధానంలో చాలా ప్రాక్టికల్ ఇది వ్యాపారం చేసేటప్పుడు నేను నా కులం నా కులపడికి అమ్ముకుంటే నేను ఎక్కడ బాగుపడతాను వ్యాపారం చేసేటప్పుడు చూడడం చాలాసార్లు నా దగ్గరికి వచ్చి కొంతమంది కులం కులం గురించి మాట్లాడుతుంటే మీ అల్లుడు ఎవరు అని చెప్పారు మీ అల్లుడేమో నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావు అల్లుడేమో ఆ కులం నుంచి తెచ్చుకున్నావు ఇంకొకరు కూర్చొని ఇంకోటి మాట్లాడుతుంటే మీ కోడలనేమో మీరు కూర్చోబెట్టి ఎస్సీ సామాజిక వర్గం నుంచి మీ కోడలను తెచ్చుకున్నారు ఎస్టీ సామాజిక వర్గం నుంచేమో మీ పెద్దల్లోని తెచ్చుకున్నారు ఇంకొక సామాజిక వారి గురించి మీరు బీసీని తెచ్చుకున్నాడు మీరేంటండి కులం గురించి మాట్లాడుతున్నాడు మీకు అర్హతలు ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా మీరు చేయి మీకే సాధ్యం కాని కాడికి రాజకీయాలు నాకు ఎలా సాధ్యపడుతుందండి మీరు దయచేసి ఆలోచించాలని చెప్పాను వ్యక్తిగతంగా ఒక న్యాయంను బయటకు ఒక న్యాయం నేను సినిమా చేస్తాను సినిమా చేసేటప్పుడు నా కులం వాళ్ళతో చేయాలంటే నేను సినిమా ఎక్కడ చేయగలను షూటింగ్ కూడా చేయలేను రోజు ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది కులాల గురించి మాట్లాడుతుంది నేను అనేది కులం తాలూకు ఔలిత్యాన్ని నేను తగ్గించమని నేను ఎక్కడ చెప్పను ఆ కులాలను కులాలు మార్చాలి మనం మనమే మనమే అనుకుంటే ముందుకు వెళ్ళలేము మనతో పాటు అందరూ అనుకుంటేనే ముందుకు వెళ్ళగలం దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నేను భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా దారి పొడిగితే ఇక్కడ నాకు సిరాజుద్దీన్ గారు నాకు పుస్తకం ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా నేను ముస్లిం సమాజాన్ని కూడా ప్రస్తావించాల్సి వస్తుంది ఇక్కడ నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా నమ్ముతాను సనాతన ధర్మం అంటే ఇది కేవలం ఒక మతానికి చెందింది ఈ నేలని కాదు సర్వ మతాలని ఆదరించే నేల అనేది ఇది సనాతన ధర్మం ఎందుకంటే ఇప్పుడు నేను ఒకసారి ఎక్కడ నమాజ్ వినిపిస్తా ఉంటే కాకినాడలో మాట్లాడుతున్నాను ఇట్లా ఆపేసి ఆ నమాజ్ నమాజ్ వచ్చే అయిపోయే వరకు నేను మాట్లాడాల ఈ సంస్కారం నాకు ఎవరు నేర్పించారు నాకు ఈ సంస్కారం ఈ ధర్మం నాకు ఎవరు నేర్పించారు నేను ప్ర నేను సాధన అంటే నాకు ఇవ్వబడ్డ నేను పుట్టిన ఈ నేల నేర్పించింది నాకు ఆ గుణం అందుకని నేను అలాగే మరి అలాంటి సనాతన ధర్మాన్ని పది మంది మాట్లాడుతూ ఉంటే ఒకసారి నేను బలంగా మాట్లాడతాను అంతేగాని నేను కేవలం ఒక మతానికి సంబంధించిన వ్యక్తిని కాదు నేను సర్వ మతాలని గౌరవించేవాడిని నా మతాన్ని నేను గౌరవించేవాడిని నా మతాన్ని ఆరాధిస్తాను ఎదుటి మతాలని గౌరవిస్తాను ఇది నేను ఇట్లా ఆలోచించకుండా ప్రతీది చాలా క్షుణ్ణంగా లోతుకు తీసుకెళ్లే వ్యక్తిని అంతేగాని నేను కూర్చోబెట్టి కేవలం నా మన పార్టీ గెలవాలి అనుకున్నప్పుడు అలాగే ఈరోజున టీడీపీ కూడా మనం ముందుకు వెళ్ళాలి వ్యతిరేక ఓటు చేయాలనివ్వనని పదం మాట్లాడటానికి కూడా దానికి కారణం కూడా ఏంటంటే ఇందాక పెద్దలు మనోహర్ గారు మాట్లాడుతూ మన ప్రెసిడెంట్ గారు నిర్ణయం తీసుకుంటారంటే నేను నేను చెప్పేసి ఇప్పుడు నా నిర్ణయం నేను ఎప్పుడు చెప్పను ప్రజల నిర్ణయమే నా నిర్ణయమే ఎందుకు ఇది ఎందుకు కూడా చెప్తున్నానంటే నాకు ముందు లేదు ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను కానీ ముఖ్యంగా మనకి ఈ లోకల్ బాడీస్ అప్పుడు నాకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు స్థానికంగా పంచాయతీల్లో ఈ ఎస్టాబ్లిష్డ్ మన రూలింగ్ పార్టీకి వైసీపీకి యాంటీగా క్షేత్రస్థాయిలో గ్రామాల్లో జనసేన కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అందరూ చేస్తా చేస్తామని నాకు అనిపించింది ఏం జరుగుతుందని అడిగాను మనం ఎవరు ఇంట్ర ఇన్స్ట్రక్షన్ ఇవ్వ ఏం జరుగుతుందంటే స్థానిక పరిస్థితులకు ఎవరికి వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు సార్ అని చెప్పాను నాకు సార్ నేను కొంచెం అధ్యయనం చేసిన తర్వాత ఒకటి అనిపించింది నాకు ఏ పార్టీ కూడా వైసీపీతో సహా నా శత్రువులు నా ప్రత్యర్థులు కాదు వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాన్ని నేను ఖండిస్తాను తప్ప వాళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు ఇంక్లూడింగ్ జగన్తో సహా నా శత్రువులు కాదు అతను అతను నేను విభేదించే వ్యక్తి ఒక ప్రత్యర్థిగా రాజకీయ ప్రత్యర్థి తప్ప వ్యక్తిగతంగా నాకు ఆయనతోటి విభేదాలు లేవు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు అందరినీ చావ కొడతానంటే మీ చేతులు కట్టుకుని కూర్చోం మేము ఎదురు తిరుగుతాం బలంగా ఎదురు తిరుగుతాం దాని అనుమానం లేకుండా ఎదురు తిరుగుతాం అంటే నాకేముంటుందంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని నా జీవితంలో ఒక ఐదు వేల రూపాయలు వస్తే చాలా అత్యంత అద్భుతం జరుగుదనుకున్నా ఆ రోజు నుంచి ఈ రోజు భగవంతుని నీకు ఎడదాకా తీసుకొచ్చాడు ఒక పార్టీ పెట్టే స్థాయి తీసుకొచ్చాడు నాకు మూడు తరాల నుంచి రాజకీయాలు ఉన్న వాళ్ళ కుటుంబానికే ఇన్ని వేల కోట్లుండి ఇంత ప్రైవేట్ సైన్యం ఉండి వాళ్ళు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇది ఎలా ఎదుర్కోగలమంటే ప్యూర్లీ అండ్ మోరల్ అంటారు దాన్ని అంటే నీ నైతిక నిష్పత్తి ఎంత నీ నైతిక బలం ఎంత దాన్ని మీద ఆధారపడే పోరాటం చేస్తాం ఈరోజున జనసేన మీద చెయ్యి వెయ్యాలి అని ప్రభుత్వం వెయ్యాలని ఎందుకు ఆలో ఆలోచించి ఎందుకు ఆలోచిస్తుందంటే ఎంత తిరగబడతామో తెలుస్తుంది డబ్బుకు సమాధానం లేదా రాజకీయ అనుభవం ఎంత పోరాటం చేయగల పోరాట శక్తి ఎక్కడి నుంచి వస్తుంది పోరాట శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నీ నైతిక బలం నుంచే నీకు వస్తుంది నీ నైతిక బలం నుంచే నీకు పుడుతుంది ఇదే నేలలో నేషనల్ కాలేజ్ కోసం గాంధీ గారు వచ్చారు చిన్న కల్లాయి గుడ్డ కట్టుకొని ఒక కర్ర పెట్టుకొని చిన్న వ్యక్తి రెండు వందల యాభై ఏళ్ళ బ్రిటిష్ వాళ్ళని ఎలా తరివేశాడు అంటే కేవలం నీకు ద సోల్ ఫోర్స్ అంటాం అండ్ నిజంగా నీ ఆత్మ బలం ఎంత బలంగా ఉండాలంటే రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని తిరిగి పంపించేయగలిగే సమర్థత ఉంది అంటే అంతమందిని ప్రభావితం చేశాడు నాయకుడు అనేవాడు గాంధీజీ అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు నిజంగా నీకు ఆత్మబలమే ఉంటే నాకు కొండంత ఆత్మబలం ఉంది నాకు అంటే వైసీపీని ఎదుర్కోవడానికి నాకు ఇబ్బంది లేదు అలాగే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు పాపం నేను సన్నాసులు అన్నానని చెప్పి అంటే నాకు వాళ్ళని బాధ పెట్టాలని లేదు సన్నాసి అంటే తప్పు కూడా ఏమీ లేనివాడని అర్థం అంటే ఇంకా అంటే నేను నన్ను తిట్టిన తిట్ల కంటే కూడా ఈ తిట్లు పెద్దది కాదు కాబట్టి మేబీ ఒకవేళ సన్నాసి అనే మాటకి వాళ్ళు కనుక బాధపడితే భవిష్యత్తులో సన్నాసి అనే పదాన్ని నేను మాట్లాడకుండా ఉండడానికి మీ మీ ప్రవర్తన ఉంటే మాట ఖచ్చితంగా నేను సన్నాసి అనే పదాన్ని నేను కూడా ఉపసంహరించుకుంటాను కాకపోతే ప్రవర్తన నాకు అనిపించాను మీరు కూడా హుందాగా మాట్లాడితే నిజంగా ఈ మధ్యనే నేను తిట్టడం మానేశాను తిట్టడం తిట్టాలనిపించట్లా ఎందుకు తిట్టాలనిపించట్లా మీరు ఆలోచించాలి ఎలాగ ఓడిపోయే వాళ్ళ గురించి మనం తిడతాం కొండ అంచులకు వెళ్ళిపోయి కొండ అంచులకు వెళ్ళిపోయి పడిపోతున్న వాళ్ళ గురించి మనం జాలి పడతాం కదా ఐసీయులో ఉన్న వాళ్ళని చూసి కక్ష పెట్టి ఊపేస్తాం ఊపం కదా పాపం జాలి పడతాం మనం వైసీపీని చూసి అలాగే జాలి పడాలి అందుకని సార్ నాకు ఓకే మరి భవిష్యత్తు ఎలా చేయాలి భవిష్యత్తు ఎలా చేయాలి భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలి అంటే సి మనం మన దగ్గరున్న ఖచ్చితంగా జనసేన అంటే ఒకసారి మాటిచ్చి పార్టీ పెట్టి ముందుకు నాన్ పొలిటికల్గా అంటే ఫస్ట్ టైము తెలుగుదేశం కాకుండా కాంగ్రెస్ కాకుండా ఒక మూడో ప్రత్యామ్నాయంగా రెండు వేల ఎనిమిదిలో ఒక రాజకీయ శక్తి ఎదిగి దానిని మొగ్గలోనే తుంచేశారు తుంచడానికి ఎప్పుడు కూడా మీకు బయట వాళ్ళు కాదు గుర్తుపెట్టుకోండి దగ్గరున్న వాళ్ళే చించ దానికి దారి ఓపెన్ చేస్తారు నేను ఎలాగ బతకనివ్వాలని అనుకోడు అది సహజం కదా బరిలో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు రెండో వాడిని ఎందుకు రాణిస్తారు బతం తనకే కావాలనుకుంటే తప్పు లేదు అది సో శత్రువు ప్రత్యర్థిలో ఉన్న సమస్య కాదు ఆశ మీద మన వాళ్ళు ఎవరున్నారు జుడాశ ఎవరు మన దాంట్లో ఎవడు మనకి వెన్నుపోటు పొడిచేవాడు వాడు ఎప్పుడు లోపలే ఉంటాడు బయట ఉన్నాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల ఎనిమిదిలో కూడా ఎందుకు నడిపించలేకపోయామని అని పరిస్థితి వస్తే ఆ రోజు నేను చాలా కళలు కన్నాను నా కానీ నాకు మాటినే పరిస్థితిలో నేను ఎవరు లేరు నాకు ఆ రోజున అందరూ దగ్గర వాళ్ళు దెబ్బ అది ఎందుకు చెప్తున్నానంటే జనసేన ఎందుకు పుట్టింది అని అంటానికి మీకు చెప్పడానికి నేను ఆ రోజు పడ్డ వేదన మాట ఇచ్చిన తర్వాత ఎలక్కి ఎలా వెళ్తాం వెళ్ళకూడదు అదే నన్ను తీసుకొచ్చి జనసేన పెట్టిచ్చింది నీ కోసం నేను రోడ్డు మీదకి వచ్చి చక్రాలు చించుకొని పనిచేస్తే అలా ఎలాగ అనడానికి దీనికి చాలా ముండితనం కావాలి గెలుస్తాం ఓడిపోతాం కదా ముండితనమే ఉండాలి రాజకీయాల్లో నేను అనుకున్నాను ఇంక ఈ పొరపాటు నేను బతికి ఉండగా నా కంటలో ప్రాణం ఉండగా జరగదు కానీ సమయం కోసం వెయిట్ చేశాను జనసేన పెట్టాను సమయం కోసం జనసేన పెట్టాను జనసేన పెట్టిన తర్వాత నుంచి ఈ రోజు దాకా ఒక అడుగు ఎదు ఒక మెట్టు ఎదుగుతానే ఉన్నాం కానీ తగ్గలేదు ఈ రోజు దాకా రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఏడు శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది ఆయన యావరేజ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మీద కానీ మనకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో దాదాపు పదిహేడు శాతం దాకా కొన్ని చోట్ల ముప్పై దాకా కూడా వచ్చింది థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ గెలిచేసేవాళ్ళు కదా ఒక చోట అక్కడ వచ్చినట్టు థర్టీ త్రీ థర్టీ ఫైవ్ వచ్చింది ఇవన్నీ అంటే మనకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే అంచెలంచెలుగా మనం ఎదుగుతానేమన్నా మన ఆగట్ల ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా ఏడు కాదు వాళ్ళు వైసీపీ లెక్కల ప్రకారమే మనకున్నది యాజ్ మనకి ఇప్పుడు కాదు నాకు తెలిసి ఒక ఆరు నెలల క్రితం ఉందో వాళ్ళు చెప్పింది వాళ్ళు ఫోర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఎదిగారని చెప్పి నేను చెప్పింది ఒక ఎనిమిది నెలల క్రితం విషయం యావరేజ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు యావరేజ్ చేస్తే అంటే మనం ఖచ్చితంగా కొన్ని బలమైన నియోజకవర్గాల్లో మనం గెలిచే సత్తా ఉందనేది మనం చూపించాం అధికారంలోకి వస్తామా లేదా ఇంకా మనకు తెలియదు నాకైతే అధికారంలో అంచినంచెలుగా రాగాలని తప్ప ఒకేసారి అయితే రాలేదు ఎందుకంటే చాలామంది న్యూట్రల్ ఓటర్స్ మన వైపు తిరగాలి అంటే మనం ఇంకా చాలా పని చేయాలి నిన్న చెప్పినట్టు కూడా జగన్ని కూడా రాత్రికి రాత్రి జనం ఏం నమ్మలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకుని నేను చెప్పి గుడ్డిగా నమ్మేలా అతను పాదయాత్రలు చేసి దశాబ్దం పరీక్షించారు జనం కూడా దశాబ్దం పరీక్షించిన తర్వాతే నమ్మి పూల మాకు బిడ్డ దేవుడులా అనిపిస్తున్నాడు అంటే అఫ్కోర్స్ అతను దెయ్యమై పట్టి పీడిస్తున్నాడు కూడా అది వేరే విషయం ఇది అదే అన్ని ముద్దులేంటి కౌగులిందులు ఏంటి ఇంకా అన్ని అన్ని ప్రేమాను రాగాలు వర్షం ప్రేమాను రాగాలు ప్రేమ వర్షం నమ్ముతారు జనపాదం అంటే నేను చెప్పే ప్రజలకు కూడా అంత తేలికే నమ్మలేదు అలాగే మీరు కూడా ఆలోచించాల్సింది మనల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి నమ్మకూడదు నేను ప్రజల్లో ఒకనైతే నేను ఉట్టిన ఎందుకు నమ్ముతాను నేను నమ్మను జనసేనని మీరు ఏం చేస్తారు చేయండి మీరు అలా అదొకటి సరిపోదు బలమైన నాయకత్వం ఒకటి సరిపోదు బలమైన నాయకత్వం ఒకటి సరిపోదు కాల పరీక్షలు తట్టుకోగలగాలి ఒత్తిడి తీసుకోగలగాలి కాలం పెట్టే పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి ఒక కుటుంబాన్ని ఒక కుటుంబ పెద్ద ముయ్యడమే కష్టమైన ఇన్ని కోట్ల కుటుంబాలని ఒక పార్టీ కుటుంబ పెద్దలాగా వ్యవహరిస్తుంటానికి జనం భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు మీద పెట్టాలంటే నువ్వు ఏం చేస్తావో చెప్పు డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇన్ని ప్రలోభాలు ఉంటాయి ప్రలోభాలు ఉంటాయి ఖచ్చితంగా రాజకీయాల్లో మీకు ఇన్ని వేల కోట్లు ఇచ్చేస్తామని వచ్చే అంశాలు కూడా నాకు ఎవరెవరి ద్వారా వినిపిస్తూ ఉంటాయి నాకు దగ్గరకు వచ్చి ఎవరు చెప్పరు కానీ డైరెక్ట్గా వినిపిస్తూ ఉంటాయి ఆహా అట్లాగా ఉన్నా నేనే నమ్ముతానంటే ఏం చేసుకుంటాను మీ డబ్బులతోటి నేను పదివేలు కాదు నువ్వు పాతిక వేల కోట్లు ఇచ్చిన గుండెల్లో పెట్టుకున్న ప్రేమకి నేను ఎంత విలువ కట్టగలను పాతిక వేల కోట్లు క్రాస్ పడతాం నేను ఎందుకు అందుకు నేను డబ్బు మీద నాకు వ్యామోహం లేదు నాకు నేను ఎందుకు చాలా ఎవరిని కూడా అడగను ఎందుకు అడగనంటే సినిమా కూడా ఎందుకు చేయాల్సిన అవసరం పడింది అంటే ఇంకెవరిని యాచించకుండా ఉండడానికి అట్లీస్ట్ ఒక పార్టీ బిల్డింగ్ కొద్దిమంది వ్యవహారం నడపడానికి నా డబ్బు కావాలి నా దగ్గర అందుకని సినిమా అవసరం ఉంది కానీ నిజంగా నాకు సినిమాల మీద డబ్బే లేకపోతే నేను సినిమాలు కూడా ఈ క్షణం వదిలేయడం నేను సిద్ధంగా ఉన్నాను అంటే భవిష్యత్తులో అది కూడా జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఎంత భవిష్యత్తులో నా తెలియట్లేదు సమీప భవిష్యత్ కొంచెం సమీప భవిష్యత్తు నాకు తెలియట్లేదు దూర భవిష్యత్ అయితే చెప్పట్లేదు కొంచెం అటు ఇంకొంచెం అవట ఇది నేను పెట్టుకుంది ఇంకా మనం ఎందుకు చెప్తాం అలాగే మీరు దాటి వెళ్ళండి మీరు మీరు భవిష్యత్తుని భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి మనం ఎంత బలవంతులం అంటే మనం లేకపోతే రాజకీయ అస్థిరత వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో నాకు ఏ ఒక్క అలాగే భారతీయ జనతా పార్టీతోటి మీరు పెట్టుకున్నారని చెప్పి చాలాసార్లు మన నాన్ బీజేపీ సపోర్టర్స్ చాలామంది ఉంటారు నేనంటే ఇష్టం ఉండి మీరు బీజేపీతో పెట్టుకోవడం మాకు ఇష్టం లేదన్న అది తెలంగాణలో ఉంది ఇక్కడ ఉంది కానీ నేను వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ గోవాలో కూడా ప్రభుత్వం స్థాపించింది అక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ యాభై శాతం అరవై శాతం క్రిస్టియన్ మతం తీసుకున్న జనమే ఉంటారు బట్ స్టిల్ వాళ్ళే ప్రభుత్వం స్థాపించారు అలాగే రైట్ ఆఫ్టర్ రైట్ అని చెప్పి ఎంజె అక్బర్ టెలిగ్రాఫ్ ఎడిటర్ అనుకుంటాను నైంటీస్ నైంటీ సెవెన్లో నైంటీ త్రీలోనే ఇప్పుడు పుస్తకం రాశాడు అది నేను చిన్నప్పుడు చాలా కులాల గురించి అవగాహన చేసుకోవడానికి ఆ పుస్తకం చాలా హెల్ప్ అయింది నాకు ఆ పుస్తకం నిండా ఎక్కడో ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ అని చెప్పి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన పోలీసు మీద అక్కడున్న ఈ ఈ హిందుత్వ గ్రూప్స్ మీద ఆయన మాట్లాడుతూ పెట్టి అని డైరెక్ట్ బీజేపీని పెడుతున్నారు ఆయన విమర్శించాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక దశాబ్దాలు రెండు దశాబ్దాల తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ మెంబర్ అయ్యాడు ఆయన అంటే పాలిటిక్స్లో ఎవరు ఎందుకు ఎప్పుడు మారుతారో తెలీదు నాకు ఒకసారి పుస్తకం చూసి నేను పూర్తిగా నమ్మేసి నేను అనవసరంగా బాధ నేను తిట్టేసి ఉంటే నువ్వు తిట్టావని చెప్పి నేను దూరంగా ఉంటాను నువ్వు వెళ్ళి కలిసిపోయే వాళ్ళతో అనేది అనిపించేస్తుంది అందుకని నేను ఎవరిని కూడా ప్రత్యర్థులుగా శత్రువులుగా ప్రకటించను ఎవరిని ఏదైనా సరే ఒక అలయన్స్ కానీ ఒక స్నేహం కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా ఉంటే ముందుకు తీసుకెళ్తాను ప్రజలకి అవరోధం అయితే వెనక్కి తీసుకుంటాం అంతే తప్ప దాంట్లో ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన లెక్కే ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా అయితే లెక్క ఉండదు నా వ్యక్తిగతంగా ఒక పదవిని ఆశించను ప్రజల అభివృద్ధిని ఆలోచిస్తాం తప్ప నాకు అంత మించి వేరే ఆలోచన ఉండదు నాకు సో భవిష్యత్తులో మనం ఏం చేయాలి ఇరవై నాలుగు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఇది ప్రజలు కోరుకున్న అలయన్స్ నేను కోరుకున్న అలయన్స్ కాదు ప్రజలు కోరుకున్న అలయన్స్ మనకు ఖచ్చితంగా బలమైన సీట్లు వస్తాయి అనుమానం లేదు కానీ ప్రభుత్వాన్ని స్థాపించగలమా లేదా ఒంటరికి వెళ్తే అది సందేహం నాకు అది సందేహం అలాగే సందేహం అది ఇప్పుడు కాదు నేను చెప్పేది నేను చెప్పేది ప్రీ ఒక నిమిషం నేను చెప్పేది ప్రీ అలయన్స్ గురించి మాట్లాడుతున్నాను తెలుగుదేశం అలయన్స్ లేని సంగతి మాట్లాడుతున్నాను ఒంటరికి వెళ్తే ఏం జరుగుద్ది అనేది ఖచ్చితంగా కొన్ని బలమైన సీట్లు వస్తాయి అసెంబ్లీలో గళ వినిపించగలం కానీ ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి ఉంటుందా లేదా సందేహం ఎందుకంటే ఇంకా మనకి సరిపోట్లా అలాగనే ఆంధ్రప్రదేశ్కి మనం ఎంతసేపు రోడ్ల మీద కొట్లాడే పార్టీలా ఉండిపోతాం తప్ప మిగతా పార్టీలకు ఓట్లేసి మన దగ్గరికి వచ్చి మన సమస్యను పరిష్కారం చేయమంటే జగన్కి ఓట్లేసి అన్న మా పరిష్కారం ఇప్పుడు డిఎస్సి యూత్ అంతా ఉన్నారు నిరుద్యోగ యువత వాళ్ళకి ఖచ్చితంగా జగన్కి చేయాలి ఓటేసారు కదా కానీ సమస్య వచ్చేటప్పటికి జనసేన చెప్పుకుంటారు అలా ఉండిపోకూడదు ఇంకా భవిష్యత్ చాలు ఒక దశాబ్దం కష్టపడ్డాం మనం ఒక దశాబ్దం నలిగాం పార్టీని చాలా కింద స్థాయి నుంచి నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు మనకి లోకల్ బాడీస్ హెల్ప్ అయినాయి అలాగే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన పాదముద్ర చాలా బలమైన పాదముద్ర ఉన్నాయి రాజకీయాల్లో వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసినట్టుగా తొడలు కొట్టుకుంటూ సింహం సింగిల్గా వస్తుంది గుర్రం గుంపులుగా వస్తుంది ఇవన్నీ మేము ఐసీఐ ఆ యానిమల్ జంతువులు ఎన్నికలైతే అవి మాట్లాడుకుంటే మాకు సంబంధం లేదమ్మా మనుషులు అవి జంతువుల అసెంబ్లీ అయితే మీరు చూసుకోండి వండ్ర పెడుతున్నట్టు గొరకలు పెడుతున్నట్టు అవి మీరు చూసుకోండి మేము రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి అవసరమైనప్పుడు కలుస్తాం కోఆపరేషన్ అండ్ కన్ఫాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ సహకరించడం సహకారం సంఘర్షణ రెండు పక్క పక్కనే ఉంటాయి అవసరమైనప్పుడు సహకారం అందిస్తాం ప్రజలకు ఆమోదయోగ్యం కానిప్పుడు దాన్ని సంఘర్షణ రూపంలో తీసుకెళ్తాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సహకరించుకోవాల్సిన పరిస్థితులు సహకరించుకోవాల్సిన పరి కోఆపరేషన్ దేన్ని కోఆపరేట్ చేసుకోవాలి ఒకళ్ళనొకళ్ళు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ భవిష్యత్తుల భాగంలో జనసేన ఎదుగుతుంది తెలుగుదేశం స్థిరపడుతుంది ఇంకెవ్వరు రావాలనుకున్నా ఖచ్చితంగా వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీరు చెప్తున్నాను కదా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులు చాలామంది భవిష్యత్తులో మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీరు అందరు నా దగ్గరికి చెప్తాను కొంచెం వాళ్ళు ఏం చేయొద్దని చెప్తాను ఎందుకంటే మనకి నన్ను రెండు వేల పద్నాలుగులో ఓడిపోతే ఒక నాయకుడు వచ్చి మా బిడ్డ పెళ్లికి రా అంటే నేను వచ్చిన వాడిని కదా అంటే నాకు మనుషులు నా వాళ్ళు అనుకుంటాను నా శత్రువుని కూడా ద్వేషిస్తే చాలాసార్లు నా ప్రత్యర్థులను చాలా అను అకారణంగా ద్వేషించినా కానీ నాకు వాళ్ళకి కనిపించగా నవ్వుతూ నమస్కారం చేస్తున్నా నాకు ఏంటో మరి లోపల అలాగే భవిష్యత్తులో కూడా మీకు వైసీపీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ జనసేన కొంచెం మీ వాళ్ళకి కొంచెం మమ్మల్ని బయట ఇయ్యమంటే మనమే బయట ఆదాం ఖచ్చితంగా బయట ఆదాం కాదు ఈ లోప కోరుకునేది మీరు చెప్పాల్సింది ఏంటంటే మరి ఎక్కువ ఆగడాలు చేయకండి ఎందుకంటే ఆరు నెలలు మీరు ఎలాగో పోబోతున్నారు ఓడిపోతున్నారు మీరు అందుకని మీరు కొంచెం పద్ధతిగా ఉంటే మాకు రేపు పొద్దున సేవ్ ఉంటారు లేదన్నా మన కోసం ఏమనలేదు కొంచెం అంటే మేము చేసి పెడతాం ఖచ్చితంగా చేసి కానీ అలా కాదు మేము ఇలాగే చేస్తామంటే అప్పుడు నాకు తెలియదు అది మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఎలా ఊహిస్తారు ఆలోచిస్తారు నాకు తెలియదు నా తరపున అయితే నేను ఆలోచించ అందుకని వైసీపీ వాళ్ళు కూడా చెప్పండి సో భవిష్యత్తులో మన బందర్ సంబంధించి మన బందర్కి సంబంధించి మచిలీపట్నం అవనిగడ్డ కైకులూరు పెడన ఈ నాలుగు చతుర్ముఖ నగరాలుగా తీర్చిదిద్దాం హైదరాబాద్లో ట్విన్ సిటీస్ ఉన్నాయి ఇప్పుడు సైబరాబాద్ కలిసేది మూడైనాయి త్రిముఖ నగరాలైన మనం మటుకు దీన్ని ఒక చతుర్ముఖ వ్యూహం ఇక్కడ పెడతాం దీన్ని చాలా బలంగా ఇంత తీర ప్రాంతం ఉంది ఎంత అభివృద్ధి ఉంది రత్నాలు ముత్యాలు ఇక్కడి నుంచి వెళ్ళినాయి సిల్క్ కానీ స్పైసెస్ కానీ ఇక్కడి నుంచి బందర్ పోటు నుంచి వెళ్ళినాయి అందుకని మనం దీన్ని చాలా బలంగా తీసుకెళ్దాం మీకోసం చిత్తశుద్ధిగా పనిచేసేవాడు కావాలి నేను ఇంకొక ఇరవై సంవత్సరాలు పని చేయగలను కానీ నిన్న సభలో చెప్పినట్టుగా వల్లభాయ్ పటేల్ గారిని అడిగారంట మీరు ఒక రాష్ట్ర విడిపోతుంటే బెంగాల్ రాష్ట్రం విడిపోతుంటే అంత పోరాటం చేసిన వాళ్ళు ఎందుకు మీరు దేశం పాకిస్తాన్ ఇండియాగా విభజిస్తుంటే మీరు ఎందుకు పోరాటాలు చేయలేదంటే ఒకటి మాకు వయసు అయిపోయింది జైలులో ఉండిపోయాం పెద్దవాళ్ళం అయిపోయాం శక్తి సరిపోవట్ల దాంతోపాటు నాయకత్వాన్ని మేము అంత పోరాట పట్టి ఉన్న నాయకత్వాన్ని మేము ముందుకు గుర్తించలేకపోయాం అదే అని చెప్పింది నేను ఈరోజు వచ్చి మాట్లాడతాను అంటే మీరు క్రియాశీల కార్యకర్తలు నాయకులు భవిష్యత్తుని మీరు కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నానంటే మీలో పాతికేళ్ళు ఉన్న వాళ్ళు ఉండొచ్చు మీరు సరిగ్గా ఇంకొక టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి మీరు అందరూ నలభైల్లోకి యాభైల్లోకి వస్తారు ఎందుకంటే అనుభవంతో రాటు తేలిపోయి ఉంటారు మీరు అప్పుడు మీరు దేశ రాష్ట్ర నాయకత్వం మీ చేతిలో ఉంటుంది మీ నియోజకవర్గపు నాయకత్వం మీ చేతిలో ఉంటుంది నేను అంత దూరదృష్టితో కూర్చొని నేను రాజకీయం చేస్తున్నాను నా వ్యక్తిగత లబ్ధికి నేను చేయట్లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను చేస్తున్నాను యుద్ధం అందుకని మీ నాయకత్వానికి రెండు వేల నలభై ఏడు కూడా మీలో బలమైన నాయకులు రావాలి జనసేన నుంచి వచ్చిన నాయకులు రేపు పొద్దున దేశమంతా వారికి గళ వినిపించాలి దేశం వాళ్ళని గుర్తించాలనేది నేను కోరుకుంటాను వి వీ విల్ మేక్ ష్యూర్ ఎందుకంటే నాకు దేశం నలుమూల నుంచి జనసేన భావజాలానికి ఆకర్షితులైన వ్యక్తులు కేరళ నుంచి ఢిల్లీ దాకా ఉన్నారు అస్సాంలో ఉన్నారు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు నాకే తెలీదు వాళ్ళు మన స్పీచ్లు చూస్తూ ఉంటారంట మీ ఆలోచన విధానం చాలా కొత్తగా ఉంటుంది మీ పార్టీది మాకు సంతోషంగా ఉంది భారతదేశంలో ఇలాంటి వ్యక్తి ఇలాంటి పార్టీ ఉన్నందుకని అందుకని మనం చాలా గర్వపడాలి జన ఒక జనసేన శ్రేణులుగా మనందరం మన ఇరవై నాలుగులో మటుకు మన చేతిలో ఉన్నది ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తుకి బాట వేసే ఒక సూర్ణమైన అవకాశం మనకి లభిస్తుంది దీన్ని సద్వినియోగం చేసుకుందాం నేను చెప్పినట్టుగానే ఈ కలయికలో నిన్న మన మనోహర్ సార్ కూడా చెప్పాను నేను మాట్లాడుతున్నప్పుడు జనసేన టీడీపీ అని చెప్తాను అలాగే టీడీపీ శ్రేణులు కూడా నేను ఏం చెప్పానంటే మీరు మాట్లాడేటప్పుడు మీరు టీడీపీ జనసేన అని చెప్పుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ నా వేదిక మీద కూర్చున్నప్పుడు ఖచ్చితంగా నేను జనసేననే ముందు పెడతాను టీడీపీ తర్వాత పెడతాను అలాగే టీడీపీ టీడీపీ వేదికగా మీరు సభలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు టీడీపీ అని చెప్పుకోండి తర్వాత జనసేన అని చెప్పుకోండి అది నేను గౌరవిస్తాను అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కడా కూడా మీ గౌరవాన్ని నేను తగ్గించను జనసేన మద్దతుదారుల గౌరవాన్ని నేను ఎక్కడా తగ్గించను మీరు నమ్మండి అలాగే ఆ గౌరవాన్ని కూడా నేను తగ్గించే వ్యక్తిని కాదు పరస్పర సహకరించుకుంటే రాష్ట్రం బంగారు భవిష్యత్తుకు ఉంటుంది లేదు మళ్ళీ మనలో మనం కొట్టుకున్నామంటే ఈసారి మళ్ళీ జగనే వస్తాడు ఈసారి రక్తం తాగేస్తాడు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణకి రెండే రెండు చెప్పి ముగిస్తాను ఒకటి కేసులు పెట్టేస్తారు యూట్యూబర్ కేసులు యూట్యూబర్లో ఒక మాట చెప్తే చంపేస్తారు మన ఇష్ట నోటుకు తిట్టొచ్చు తిట్టచ్చు అలాగే పాలసీ చూడండి క్రయ విక్రయాలు జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు దస్తావేజులు మన చేతిలో ఉంటాయి మన ఇంట్లో ఉంటాయి దస్తావేజులు చాలా మనకి మొత్తం నమ్మకం అది పసుపు కుంకాలు ఇవ్వాలనుకున్న మన దస్తావేజులు పెట్టుకుంటాం లోపల అలాంటి దస్తావేజులు లేని రెవెన్యూ వ్యవస్థను స్థాపిస్తాడంట అంటే రేపు పొద్దున మీ ప్రాపర్టీ నచ్చితే స్థానిక వైసీపీ నాయకుడు చిన్న బటన్లో డిజిటల్ గల కొట్టుకుంటే అయిపోయింది మనకన్నా కూర్చొని జెరాక్స్ కాపీ ఇస్తారంట నాలుగు గీక్ ఉన్న జెరాక్స్ ఇస్తారు ఏం మాట్లాడతారా మీరు ఇలాంటి అంటే నేను చెప్పేది అర్థమైతే వీళ్ళ ఆలోచన విధానం చూడండి మత్స్యకారులకు కూడా ఏం చేశాడు జీవో టూ వన్ సెవెన్ పట్టుకొచ్చాడు అరే మళ్ళీ సాంప్రదాయ వృత్తులు ఉన్నాయి మన కులాల్లో సాంప్రదాయ వృత్తులు అట్లీస్ట్ మిగతా వాళ్ళు రండి కానీ అధిక శాతం సాంప్రదాయ నేప వృత్తులుగా బతుకుతున్న కులాలకు మీరు ఇవ్వాలి కదా సో మనకి జీవో టూ వన్ సెవెన్ తీసుకొచ్చి మత్స్యకారుని ఎలా దెబ్బ కొట్టే ప్రతి ఒక్కరికి పట్టుకొస్తా ఉన్నాడు అందుకే వీటిని దృష్టిలో పెట్టుకొని ఒకటొకటి నేను వివరించుకుంటూ వెళ్తాను భవిష్యత్తులో ఇంకా మనకి మూడు నాలుగు నెలలు సమయం ఉంది కాబట్టి అన్ని ఎందుకని ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకోలేం కాబట్టి నేను అన్ని ఒకేసారి చెప్పను కానీ భవిష్యత్తు మటుకు మన జనసేన తెలుగుదేశం కలయికలో ప్రభుత్వం ఏర్పడుతుంది కాకపోతే అంత తేలిగ్గా జరగదు అది కూడా చెప్తున్నాను అంత తేలిగ్గా జరగదు జగన్ అనే వ్యక్తిని మీరు తక్కువ అంచనా వేయకండి ఇరవై ఆరు లక్షల మంది చిలుకు ఓటర్లు అది ఫాల్స్ ఓటర్స్ దొంగోట్లు ఇరవై ఆరు లక్షల పైకి దొంగట్లు అంటే ఏ అంటే మీరు అందుకని అక్కడి నుంచి చూడాలి మనం ఎందుకంటే రాజ్యాధికారానికి వాళ్ళు లాగా రక్తం మరిగారు రాజ్యాధికారం రక్తాన్ని వాళ్ళు రక్త పింజర్లా తయారయ్యారు వాళ్ళకి 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 వాళ్ళు అందుకని మనం చాలా చాలా కష్టపడాలి వాళ్ళతో యుద్ధం చేయాలంటే తెలుగుదేశం మనం కలిసినా కానీ చాలా అమీతమే యుద్ధమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి వాళ్ళు మన మీద దాడులు చేస్తారు కేసులు పెడతారు ఒకటే గుర్తుపెట్టుకోండి మనం గెలుస్తున్నాం మనలో మనం గొడవ పెట్టుకోకుండా గనుక ఉంటే నా ఉద్దేశంలో ఇంకా గొడవలు భవిష్యత్తులో ఇంక ఉండవు మనకి మాట మాట ఉండొచ్చేమో కానీ సహకరించుకోవడానికి ఇది మంచిది అది మంచిదని మాట ఉంటుంది తప్ప గొడవ పెట్టుకునే పరిస్థితులని జనసేన అధ్యక్షుడిగా నేనైతే తీసుకురాను ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే డెమోక్రసీలో డైలాగ్ ఇస్ కీ కాబట్టి నేను డైలాగ్ మనకి కూర్చోబెట్టి మాట ద్వారానే సమస్యలకి పరిష్కారం తీసుకొద్దాం అందుకని భవిష్యత్తులో ఈ కలయికలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా లేదా ఒక నిషో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది మన గెలుపు నిష్పత్తిని బట్టి ఉంటుంది మన మెజారిటీని బట్టి ఉంటుంది మన స్థాయిని బట్టి ఉంటుంది అది మీరు ఆలోచించండి అలాగే ఒక నాయకులు యొక్క నాలుగు దశాబ్దాలున్న పార్టీ తాలూకు అనుభవాన్ని కూడా మీరు తక్కువ అంచనా వేయకండి తెలుగుదేశం నాయకులు ఈ రోజున పాపం ప్రతికూల పరిస్థితులు ఉన్నారు కదా అని చెప్పి దయచేసి వారిని తక్కువ అంచనాయకండి దయచేసి తక్కువ అంచనాయకు ఏ పార్టీని కూడా తక్కువ వంచినాయి జనసేనని మనం ఎలా తక్కువ అంచనాము వైసీపీ అనే ప్రత్యర్థిని ఎలా తక్కువ అంచనాయము అలాగే ఈరోజున మన మిత్రపక్షమైన జ తెలుగుదేశాన్ని కూడా దయచేసి బలహీనంగా ఉన్నారు పరిస్థితుల్లో అని చెప్పి దయచేసి తెలుగుదేశం తక్కువ అంచనామైంది ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన ఓట్ షేర్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ పార్టీ మీద ఉన్న మమకారం వాళ్ళ మద్దతుదారులకు ఉంటుంది జనసేన తెలుగుదేశం కలిసి నేను చంద్రబాబు గారు కలవటం కాదు ఇక్కడ కావాల్సింది నాకు వారితో గొడవ ఉండదు నాకు జగన్ గారికి వ్యక్తిగతంగా ఏం గొడవలు ఉండదు కాకపోతే ఈ వచ్చే ఎన్నికలకి ఈ ఈ కలయిక కల గెలవాలి అంటే అది మీ చేతుల్లో ఉంది ప్రతి గ్రామ గ్రామంకి వెళ్ళేటప్పుడు నాకు మా మీ సమస్యను అర్థం చేసుకుంటారు నన్ను మిమ్మల్ని ఎవరో తిట్టుంటారు రెండు వేల పద్నాలుగులో అంతకుముందు మీకు ఏదో గొడవలు ఉండుంటాయి అవి నాకు ఉన్నాయి కానీ నువ్వు నాయకుడికి ఎదగాలి అంటే నువ్వు గర్రల కంటుడు అవ్వాలి నువ్వు విషాన్ని ఇక్కడ పెట్టుకొని ప్ర ప్రపంచాన్ని రక్షించాలి శివుడు ఎలా రక్షించాడో మనం కూడా ఒక మాటని మనం ఇక్కడే పెట్టుకొని రాష్ట్రం బాగుంటుంది మన కోపం తగ్గించుకుంటే రాష్ట్రం బాగుంటుంది నువ్వు కా నువ్వు ఒక నిమిషం కూర్చో నువ్వు ఒక నిమిషం నువ్వు నువ్వు కక్ష తీర్చుకుంటే ఏమైపోతావు అంటే నువ్వు కక్ష తీర్చుకుంటే ఏమైపోతావు అంటే జగన్లాగా అయిపోతావు మనం జగన్లాగా అయిపోతాం కక్ష తీర్చుకుంటే మటుకు జగన్లాగా అయిపోతాం ఎక్కడో చోట కక్ష సాధింపులు తగ్గించుకుని ఎట్లా ముందుకెళ్ళాలి గతంలో తప్పులు జరిగితే ఎలా చెప్తే మనకి బాగుంటుంది ఎలా దిగి ఇవన్నీ ఒక ప్రాసెస్ ఇది మనం ఖచ్చితంగా పోరాటం చేసే శక్తిలాగా ఉంటావా లేదా అధికారంలో సాధించే శక్తిగా ఉంటావా అది మీరు అందరూ నేనైతే అధికారం సాధించే దిశలో బలమైన స్థానంలో ఉంటే జనసేన ఉండాలని నేను కోరుకుంటున్నాను భవిష్యత్తులో జనసేన పార్టీకి ముఖ్యమంత్రి స్థానం వస్తుందా లేదా అనేది ముందు అసలు గెలవాలి కదా మనం ముందు మనం గెలిచిన తర్వాత ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం ఎవరు రాజు ఎవరు మంత్రి అని అప్పుడు దాకా ఇప్పుడు మనం చేయాల్సింది మన సమీప కర్తవ్యం ఈ రోజున మన దగ్గర ఉన్నది మన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి తద్వారా ఎవరిని కలుపుకెళ్ళాలి ఈ రెండు కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్కి బలమైన భవిష్యత్తు ఎలా మీద దృష్టి పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తాను మీ అందరినీ కోరుకుంటూ రామ్ ఆర్కే గారికి బెండెట్ రామ్ గారికి